ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. సద్గురు దర్శనం అధ్యాయం 15. నమామి కృపావధూతం. రచన శ్రీ ఆర్ శరత్ బాబు. ఆధ్యాత్మిక పరిణితిలో చివరిది విశిష్టమైనది బ్రాహ్మీ స్థితి అని శాస్త్రాలు చెబుతాయి. ఆ స్థితిలో ప్రకటమయ్యే బ్రహ్మవరిష్ఠుడు అవధూత బాలునిలాగానో పిచ్చివానిలాగానో లేక దయ్యం పట్టిన వానిలాగానో ఉండటాన్ని ఆదిశంకరుడ ఉవాచ. శాస్త్రంలో వర్ణింపబడ్డ అన్ని లక్షణాలు పుణికిపుచ్చుకున్న రూపం అరుదు. అందులోనూ సమకాలీకులైన మహాత్ముల చేత సామ్రాట్టుగా ప్రశంసించబడ్డ పూండిస్వామి వారి వంటి రూపం మరీ అరుదు. సుమారు 40 సంవత్సరాల క్రితం అరుణాచలానికి రమారమి 15 మైళ్ళ దూరంలో ఉన్న కలశపాకం ప్రాంతంలో పిచ్చివానిలా తిరుగుతూ మొట్టమొదటిసారిగా కనిపించారు పూండిస్వామి. పలకరిస్తే తప్ప ఎవరితోనూ మాట్లాడరు, ఎవరిని ఏమీ అడుగరు, ఎవరికైనా బుద్ధి పుట్టి పెడితే తింటారు. అది విస్తర్లో పెట్టి చేతికి అందిస్తేనే, లేకపోతే లేదు. నడవటం మొదలెడితే చాలా మైళ్ళు నిలవకుండా తిరుగుతారు. కూర్చుంటే వారాలు నెలలు ఇక లేవరు. మళ్ళీ ఏదైనా ప్రేరణ వచ్చి లేచారా ఇక వారాల తరబడి కూర్చోరు. ఎప్పుడు కూర్చుంటారో, ఎప్పుడు లేస్తారో, ఎప్పుడు ఎక్కడ ఉంటారో, ఏమి చేస్తారో, ఏమి చెయ్యరో ఊహించటం ఎవరికి సాధ్యం కాదు. ఆయన పేరేమిటో, ఊరేదో, వారి వయస్సు ఎంతో ఎవరికి తెలియదు. ఆయన కళ్ళు మూసుకుని ధ్యానస్థులై కూర్చోగా కానీ, భగవన్నామం స్మరిస్తుండటంగా కానీ, ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తుండటంగా కానీ ఎవరు చూడలేదు. కలశపాకం ప్రక్కనే ఒక చిన్న గొడ్డేరున్నది. వర్షాలొస్తే దానిలో ఒక్కసారిగా ఉప్పెనగా నీరొచ్చి కొద్ది రోజుల్లో తిరిగి నీరుండకుండా తగ్గిపోతుంది. ఒకసారి ఒక స్వామి తిరుగుతూ ఆ ఏట్లో వారాలు తరబడి ఇసుకలోనే కూర్చుండిపోయారు. అకస్మాత్తుగా భారీ వర్షాలు వచ్చాయి. స్వామి అక్కడి నుంచి లేవలేదు. వెల్లువలా వచ్చింది ఏరు. పిచ్చి స్వామి వెల్లువకు ఆహుతయ్యారు పాపం అనుకున్నారా ఊరివారు. వారం రోజుల తర్వాత నీరు తగ్గాయి. ఆయన శరీరమైనా కనిపిస్తుందేమోనని ఊళ్ళోని కొందరు ఆయన అంతకుముందు కూర్చుండిన ప్రాంతంలో చూస్తే ఇసుకలో కూరుకుపోయిన స్వామి దేహం కనిపించింది. ఇసుకతోటి స్వామిని బయటకు తీశారు. అసలేం జరగనట్లే. స్వామి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. వారం రోజుల పాటు ఆ వెల్లువలో ఇసుకలో కూరుకుపోయిన ఆయన దేహం ఏమాత్రమూ చెక్కు చెదరలేదు. ఆ ఊరివారు స్వామి సామాన్యులు కారని అప్పుడు గుర్తించారు. ఆ సంఘటన తర్వాత స్వామివారు ఆర్టర్ స్వామిగల్ నదీ స్వామిలు అని నామకరణం చేసేశారు. అప్పటి నుంచి భక్తులు ఆయన దర్శనానికే, అనుగ్రహానికే వారి వెంట తిరగటం ప్రారంభించారు. కానీ స్వామి చర్యల్లో వీసం ఎత్తైనా మార్పు లేదు. అలా సుమారు 12 ఏళ్ళు గడిచాయి. అలా తిరుగుతూ 1960 ప్రాంతంలో స్వామి కలశపాకానికి 2 మైళ్ళ దూరంలో ఉన్న పూండి గ్రామంలో మెయిన్ రోడ్డు ప్రక్కన ఓ ఇంటి అరుగు మీద కూర్చున్నారు. ఆ కూర్చోటం ఇక ఆయన 1979 మహాసమాధి అయ్యేంతవరకు ఆ అరుగు దిగలేదు. అంటే సుమారు 19 సంవత్సరాల పాటు 3 అడుగుల వెడల్పు 6 అడుగుల పొడవు గల ఆ అరుగే వారి స్థిర నివాసమైంది. ఎవరైనా ఏదైనా పెడితే అది చిన్నపిల్లలకు తినిపించినట్టు కలిపి తినిపించితే తినేవారు. ఏదైనా తాగించితే తాగేవారు. నోట్లో సిగరెట్టో పీడియో ఉంచి వెలిగించితే పొగ పీల్చేవారు. అవి చేతికిస్తే అలానే చేతిలోనే ఉండిపోయేవే కానీ తమకై తాము నోట్లో ఉంచుకొని వెలిగించుకోరు. ఆయన సిగరెట్టు త్రాగడం చాలా చిత్రంగా ఉంటుంది. రోజులో ఎన్ని సిగరెట్లు తాగినా మరలా సిగరెట్టు ముట్టించి ఇస్తే అదే మొదటి సిగరెట్ అయినట్టు, పసిబిడ్డలు ఎలాగైతే ఏ వస్తువు చేతికిచ్చిన తమ ప్రపంచమంతా ఆ వస్తువే అయినట్టు తన్మయత్వంతో ఆడుకుంటారో అలా పీల్చేవారు. ఏ పనైనా అలానే చేసేవారు. కానీ ఆయన అలా 2 దమ్ములు పీల్చేలోగా ఎవరైనా భక్తుడు వచ్చి నమస్కరించి విభూతి పెట్టమని ముందుకు వంగితే వారి నొసుట విభూతి, కుంకుమ చిన్న పిల్లవాడికి మళ్ళీ రాసేవారు. అంతే. వేళ్ల మధ్య వెలుగుతున్న సిగరెట్ ఉందన్న విషయం ఇక ఆయన గుర్తింపుకే రాదు. అది అలానే వేళ్ల మధ్య కాలుతూ అన్న ఉండిపోతుంది. ఎవరైనా భక్తులు దాన్ని తీసివేస్తే సరే, లేకుంటే అది అలాగే ఆరిపోనన్నా పోవాలి. లేదా చివరంట కాలింద వేళ్ళు చురుక్కుమంటే కానీ దాన్ని జార విడిచరు. ప్రపంచంలోని ఏ సంఘటననైనా, వస్తువునైనా నిత్యనూతనంగా తన్మయంగా చూచి అనుభవించే ఆయన స్థితి చూస్తే బౌద్ధ గ్రంథాలలో బుద్ధ స్థితిని పొందిన మహాత్ముని వర్ణనకు వారే లక్ష్యం అనిపిస్తుంది. కాఫీ కానీ, టీ కానీ, పాలు కానీ, పండు కానీ, పలహారం కానీ నోటికి అందిస్తే సేవించేవారు. అలా ఎంతమంది ఎంత పెట్టినా తింటూనే ఉండేవారు. అంత పదార్థమో ఆ కడుపులో ఏమయ్యేదో అలా కాక ఏదైనా నైవేద్యం
చేతికిస్తే అది అలానే ప్రక్కన పెట్టేసేవారు. ప్రసాదంగా తిరిగి ఎవరికి ఇచ్చేవారు కాదు, దాన్నెవరూ తీసుకునేవారు కాదు. ఆ విధంగా వచ్చిన నైవేద్యాన్నంతా భక్తులు ఆ అరుగున అనుకుని ఉన్న గదిలో వేసేవారు. అలా రోజు వందలాది భక్తులు సమర్పించిన నివేదనలు, పండ్లు, ఆకులు, తినుబండారాలు మొదలగునవి ఆ గదిలోనే కుప్పలు కుప్పలుగా పడుండేవి ఏళ్ల తరబడి. కానీ చిత్రం ఏమిటంటే అవి ఎప్పుడు కుళ్ళిన దుర్వాసన కొట్టేవి కావు. ఇక పడుకోండి స్వామి అని టైంకి భక్తులు పడుకోబెడితే పడుకుంటారు, మళ్ళీ లేచి కూర్చోవటము అంతే. మరి కాలకృత్యాల్లో అన్నీ అక్కడే, పసిపిల్లాడికి మళ్ళీ భక్తులే ప్రతిరోజు శుభ్రం చేస్తారు. ఎవరైనా పలకరిస్తే పలుకుతారు, ఏదైనా అడిగితే క్లుప్తంగా సమాధానం చెబుతారు. ఎవరు ఎలా అడిగితే అలానే వస్తుంది జవాబు. అంటే చనువుగా అడిగితే చనువుగా, భయంగా భక్తితో అడిగితే గంభీరంగా క్లుప్తంగా జవాబిచ్చేవారు. జీవన్ముక్తిని మనసు అద్దం లాంటిదని, ఎవరు ఏ భావంతో వారిని సమీపించితే ఆ భావమే ఆయనలో ప్రతిబింబిస్తుందని శాస్త్రం, భగవాన్ రమణ మహర్షుల వంటి జ్ఞానులు చెప్పిన మాటలకు ప్రత్యక్ష నిదర్శనం ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన చూస్తుంటే అవధూత గీతలోను అష్టావక్ర గీతలోను చెప్పబడిన అజగరావస్థ ఇదేనా అనిపిస్తుంది. బ్రాహ్మీస్థితి నందిన బ్రహ్మవేత్త యొక్క శుద్ధత సత్వగుణం, అంటే ఏదైతే ఉన్నదో అదంతా తానే అయిన శుద్ధ చైతన్య స్థితి, అజ్ఞానం క్రియా శూన్యత్వం లాగా కనిపిస్తుందని శాస్త్రాలు ఇందుకే చెప్పాయో ఏమో. మెయిన్ రోడ్డు ప్రక్కనే కూర్చొని ఉన్న ఆయనను చూస్తుంటే జ్ఞానాంధనాన్ని వీధులలో రాసులుగా పోసుకుని అందరికీ పంచిపెట్టడానికే ఉన్నారా అనిపిస్తుంది. ఆయన దర్బారు ఎల్లవేళలా తెరిచే ఉంటుంది. ఆయనకు భక్తునికి మధ్య ఏ విధమైన అడ్డంకి అదుపు లేదు. రోజూ దర్శనానికై వచ్చే వందలాది మందిలో ఎవరు ఎందుకు ఆయన దర్శనానికి వచ్చారో, ఆయన నుండి వారు పొందిన అనుభవాలు ఏమిటోనన్న విషయం సేకరించటం సాధ్యం కాదు. ఒకసారి ఆచార్య శ్రీ భరద్వాజ గారు పూండిస్వామి సన్నిధిలో ఉన్నప్పుడు జడలు కట్టిన తలతో గోనెగుడ్డం మాత్రమే చుట్టుకుని ఉన్న ఒక వృద్ధ సాధువు స్వామి దర్శనానికి వచ్చి మౌనంగా ఆయన ఎదుట నిల్చున్నాడు. స్వామి అతన్ని కేసి కొన్ని క్షణాలు నిశితంగా చూచారు. అంతే జరిగింది. ఆ రాత్రే ఆచార్య భరద్వాజ గారు ఆ సాధువును కలుసుకుని ఆయన గురించి వివరాలు తెలపమని అడిగారు. గుచ్చిగుచ్చి అడిగితే కానీ ఆ సాధువు సమాధానం ఇవ్వలేదు. ఆయన ఎన్నో ఏండ్లుగా తీవ్ర యోగాభ్యాసం చేస్తూ హిమాలయాల్లో ఉన్నారని, కానీ ఆ యోగంలో ఒక స్థితిలో నిలిచిపోగా తనను ఆ పై మెట్టుకు తీసుకుపోగలిగిన సద్గురుమూర్తి కొరకై అక్కడే అన్వేషిస్తుంటే ఒక అవధూత కనిపించి అరుణాచలానికి సమీపంలో ఉన్న శ్రీ పూండిస్వామి వారి దర్శనం చేసుకోమని ఆదేశించారని, దానిని అనుసరించి తాను ఇక్కడకు వచ్చానని, వచ్చి చూడగా హిమాలయాల్లో తనకు దర్శనమిచ్చిన సాధువు సరిగ్గా పూండిస్వామి వారేనని ఆ సాధువు చెప్పారు. అంతేకాక శ్రీ స్వామి దృష్టి తన మీద పడగానే తాను అంతకాలం ఏ ఆధ్యాత్మ స్థితి కోసమైతే తపిస్తున్నా ఉన్నాడో ఆ స్థితి అప్రయత్నంగా తనకు అనుభవమైందని కృతజ్ఞత ఉట్టిపడే స్వరంతో ఆ సాధువు చెప్పాడు. ఇలా చరిత్రకెక్కని ఎందరు సాధకులకు సాధువులకు దృష్టి మాత్రం చేతనే దివ్య జ్ఞానాన్ని ప్రసాదించారు శ్రీస్వామి. ఒక్కోసారి స్వామి చర్యలు చాలా చిత్రంగా ఉంటాయి. ఒక్కో రోజు ఆయన భ్రూమధ్యం వద్ద అసాధారణమైన రీతిలో నుదురు ముడతపడుతుంది. మామూలుగా మెడ పట్టుకుంటే విదిలించే రీతిలో స్వామి తన తలను వేగంగా విదిలిస్తూ ఉండేవారు. అలా సుమారు 3-4 గంటల పైగానే విడవకుండా అంటూ ఉండేవారు. తలను అంతసేపు అంత ఉధృతంగా కదిలించడం చూస్తే నొప్పి పుట్టకపోవటం ఎలా సంభవమా అనిపిస్తుంది. అట్టి చర్యలలోను ఆంతర్యం ఎవరికీ తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, తమ దృష్టి చేతనే కాక సంకల్ప మాత్రం చేతనే కూడా తమ భక్తులకు ఆధ్యాత్మిక ఉన్నతిని ఆయన కలిగించగలరు. మామూలుగా ఏ మహాత్ముని దర్శించినా వారిని సాయి రూపంగా తలచి తమకు తమ సత్సంగ సభ్యులందరికీ ఆశీస్సులు ఇవ్వమని ప్రార్థించటం మా బృందంలో రివాజు. కానీ నేను ఆయన దర్శనం కోసం వెళ్ళినప్పుడు భాష రాకపోవటం మొదలగు కారణాల వల్ల వెంటనే సత్సంగ సభ్యులందరికీ ఆయన ఆశీస్సులు అడగలేకపోయాను. నేను పూండిలో దిగిన 5వ రోజు గురువారమయ్యింది. సరిగ్గా 6 గంటలకు విద్యానగర్లో సత్సంగం ప్రారంభమవుతుంది కనుక సరిగ్గా అదే సమయానికి స్వామివారి ఆశీస్సులు అడగాలని తలచి అగరుబత్తి వెలిగించి సకల సాధు స్వరూపుడైన సాయికి నమస్కరించి విషయం విన్నవించాను. తమ అనుగ్రహం ఉన్నట్లు తలుపుతూ ఊ సరి అన్నారు. నా దగ్గర ఉన్న పుస్తకంలో అతికించబడిన శ్రీ సాయి నా గురుదేవులైన ఆచార్య శ్రీ భరద్వాజుల గారి
ఫోటోలను ఆయనకు చూపాను. నిర్లిప్తంగా ఒక క్షణం ఆ ఫోటోలకేసి చూసి మామూలుగా దృష్టి మరల్చుకొని, నల్లదు మంచిది అని అన్నారు. మామూలుగా సాయిని ప్రార్థించి ఆశీర్వాదం కోసం అడిగితే ఎంతో ప్రత్యేకంగా మహాత్ములందరూ ఆశీర్వదిస్తారే, అటువంటిది మరి వీరింత నిర్లిప్తంగా ఊరికే తలూపారేమోనని నిరుత్సాహపడ్డాను. 3 రోజుల తర్వాత ఆచార్యుల వద్ద నుండి నాకు ఉత్తరం వచ్చింది. దానిలో మిగతా విషయాలతో పాటు నీ ప్రార్థన స్వామివారి అనుగ్రహాన్ని కదిలిస్తున్నట్లు ఇక్కడ మా అందరికీ అనుభవమైంది. హియర్ వీ ఆల్ ఫెల్ట్ యువర్ ప్రేయర్స్ డిగింగ్ ద గ్రేస్ ఆఫ్ ద స్వామి అని వ్రాశారు. అప్పుడు అది నాకు పూర్తిగా అర్థం కాలేదు. 4 రోజుల తర్వాత నేను విద్యానగర్కు తిరిగి వచ్చినప్పుడు అక్కడి సత్సంగ మిత్రులు నన్ను అడిగారు, పలానా గురువారం నాడు నీవు స్వామిని సత్సంగ విషయమై ఏమైనా అడిగావా అని. వారికి ఆ విషయం ఎలా తెలిసిందా అని ఆశ్చర్యం వేసి ఎందుకలా అడుగుతున్నారన్నాను. దానికి వారు, ఆ గురువారం మేమందరం మామూలుగా పారాయణ కూర్చున్నాం, మాస్టర్ గారు అగరవత్తి వెలిగించారు అంతే. మామూలు కంటే ఎన్నో రెట్లు తీవ్రంగా ధ్యానం కుదిరి మనసు ఒక్కసారిగా ప్రశాంతమైపోయింది. ఆ ప్రభావం ఎంత కొట్టి వచ్చినట్లుందంటే మన వాళ్లలోనే ఒకరు మాస్టర్ గారిని, ఈరోజు ధ్యానం ఇంత బాగా ఉందే ఎందువల్ల సార్ అని అడిగారు. దానికి మాస్టర్ గారు, మన శరత్ పూండిలో మన కోసం స్వామిని గట్టిగా ప్రార్థిస్తున్నట్టున్నాడు అని అన్నారు అని వివరించారు. ప్రార్థించగానే తమ అనుగ్రహాన్ని ఒక్క మాటలోనైనా వ్యక్తం చెయ్యకుండా సంకల్ప మాత్రం చేత 250 మైళ్ళ దూరంలోని సత్సంగ సభ్యులకు తమ సన్నిధిని ప్రసాదించిన ఆయన సర్వవ్యాపకత్వాన్ని ఎలా వర్ణించటం. అలా తానెప్పుడూ ఆ శరీరానికి పరిమితం కాని శ్రీ స్వామి 1979 శరీర త్యాగం చేశారు. కానీ ఇప్పటికీ పుండిలోని ఆయన సమాధి వద్ద ఆయన శరీరంతో ఉన్నప్పటికంటే ఎక్కువగా వారి సన్నిధి అనుగ్రహం అనుభవం అవుతున్నాయి. తపోవనం శ్రీ జ్ఞానానందగిరి స్వామివారి వద్ద ఒకసారి పూండి స్వామివారి ప్రస్తావన వచ్చినప్పుడు వారన్నారు, వారు టాప్ కు టాప్ అని. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి పెరియవర్కి పూండి స్వామివారి పట్ల గల గౌరవానికి మేరలేదు. పూండి స్వామివారి దర్శనం ఆవశ్యకం చేసుకోమని వారు ఎందరో తమ శిష్యులను భక్తులను ఆదేశించేవారు. 1974 శ్రీ పూండి స్వామివారి సన్నిధిలో సుమారు 1 మాసం పాటు దీక్ష చేసుకునే భాగ్యం నాకు కలిగింది. వెళ్లే ముందు అక్కడ నేను ఏమి సాధన చేయాలని మా గురువు గారైన ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారిని అడిగాను. అప్పుడు ఆయన అన్నారు, ఆయన సన్నిధిలో వేరే సాధన చేయడమేమిటి, సూర్యుని ముందు దివిటి వెలిగించినట్టు. ఆయనకెదురుగా కూర్చుని ఊరికే ఆయన కేసి చూస్తూ ఉండు, దానికి మించిన సాధన లేదు. ఆయన చూస్తుంటే నాకు సరిగ్గా సాయిబాబా గురువు గుర్తొస్తారు. బాబా తమ గురువును గూర్చి చెప్పిన వర్ణన పుండిస్వామికి సరిగ్గా సరిపోతుంది అని. అరుణాచలానికి తిరువన్నామలై చుట్టూ 30 మైళ్ళ వ్యాసంలో ఉండే ప్రదేశమంతా అరుణాచల తేజోమండలమని, ఆ ప్రదేశంలో ఎప్పుడూ ఎవరో ఒక జీవన్ముక్తులు సదేహులై ఉంటారని పురాణ ప్రసిద్ధి. రమణ భగవానుల వాక్కు, మరి ఈనాడు ఈ అరుణ మండలంలో సశరీరులై ఉన్న ముక్త పురుషుడెవరో కదా. జై సాయి మాస్టర్.